నెల్లూర్ జిల్లా నాయుడుపేటలోని కీలవేటి సంజీవయ్య యువసేన అధ్యక్షుడు పోట్లపూడి రాజేష్ ఆధ్వర్యంలో 200 మందికి పైగా యువత సూళ్లూరుపేట ఎమ్మెల్యే కీలవేటి సంజీవయ్య సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన యువతకు సాదరంగా వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నామన్నారు. యువతను ప్రోత్సహించడంలో జగనన్న తర్వాత ఎమ్మెల్యే సంజీవయ్య ముందుంటారని, యువతకి ఏ సమస్య ఎదురైనా తీర్చడంలో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని, దేశ మరియు రాష్ట్రాన్ని ప్రగతి వైపు పరుగులు పెట్టించడంలో యువత ముఖ్య పాత్ర పోషించాలన్నారు. సీఎం జగన్ది కూడా యువరక్తమేనని, అందుకే రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారన్నారు. అనంతరం యువతకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, పట్టణ అధ్యక్షులు 786 రఫీ, ఒట్టూరు కిషోర్ యాదవ్, తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరాలు వాళ్ళే ఎదగాల, వాళ్లే పైకి వెళ్ళాలంటే ఒకప్పుడైతే మా వెనక ఎదురుగాల ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఏం లేదు. యువత స్వేచ్ఛగా ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన వ్యక్తితో స్వతంత్రంగా నడుస్తున్నారు. కాబట్టి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కుటుంబంలోకి స్వాగతం తెలుపుతున్నాను. మీరందరూ ఫ్యూచర్ లో ఉన్నత పదవుల్లో రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది యువత వైఎస్ఆర్ కుటుంబంలోకి వస్తారని ఇక్కడ రావడం, మరి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తానని చెప్పడం సంతోషంగా, మీ అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పట్టణ ప్రాంతాల్లో రాష్ట్రమంతా కూడా ఒక సెంట్ ఇచ్చారు. అయితే నేను అధికారులని రిక్వెస్ట్ చేసి, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి, మంత్రుల్ని రిక్వెస్ట్ చేసి మన నియోజకవర్గంలో అటు నాయుడుపేట మున్సిపాలిటీ కానీ అటు సూళ్లూరుపేట మున్సిపాలిటీలో కానీ ఏదైతే పట్టాలు ఇచ్చామో 1.5% ఇచ్చాం. కారణం, ఒక యువ ముఖ్యమంత్రితో ప్రయాణం చేయాలని, ఒక మనసున్న ముఖ్యమంత్రితో ప్రయాణం చేయాలి. ఈ నాయుడుపేట పట్టణం యొక్క అభివృద్ధిని మనసులో పెట్టుకోవచ్చు. ఈ నాయుడుపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, ఏర్పాటు చేయాలని ఒక ప్రయత్నం తెలియజేస్తూ, మరి యువతంతా కూడా రేపు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ శక్తి మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సహకరించి తోడ్పాటును అందించి అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిపించాల్సిన అవసరం మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.